పని లేదు. అది పూర్వం కాలంలో అలాగన్నీ జరిగేవి. ఇప్పుడు ఏంటంటే గురువుల అనుగ్రహం, సరైన మార్గం, సరైన గురువు దగ్గర నేర్చుకుంటే మీరు మీ ఇళ్లలో ఉంటుండగానే, సంసారంలో ఉంటుండగానే, భార్యాబిడ్డలతో ఉంటుండగానే మీరు తరించవచ్చు. మీకు అటువంటి భరోసా ఇస్తున్నాను, తరించవచ్చు. మీరేది అవ్వక్కర్లేదు. ఎక్కడికో వెళ్ళిపోయి నేను ఏకాంతం తపస్సు చేసి దిగంబరిగా ఉండే తపస్సు చేశాను ఇక్కడ చెప్పుకొని అక్కర్లేదు. గురు కటాక్షం ఉన్నదంటే అన్ని తపస్సులు అక్కడే ఉంటాయి. ముందు గురు అనుగ్రహం సంపాదించాలి. అనుగ్రహం సంపాదించాలంటే ఇప్పుడు చూసారా అమ్మాయి రత్నం, ఆ రత్నం ఎంత ఆతృతో ఆమె ఉన్నది. అలాగే ప్రచారం చేయాలనే ఆతృత ఉందంటే గురు కటాక్షం ఆటోమేటిక్ గా ఉంటుంది. సో నిర్మలమైన మనసుతోన మీరు సేవ చేద్దామని, మీరు సరితరిస్తూ మిత్రులను తరింపజేద్దామని ఎప్పుడైతే ఉన్నదో గురు కటాక్షం ఆటోమేటిక్ గా ఉంటుంది. అదే తపస్సు. తపస్సుకి కొండలు కోనలకు వెళ్ళక్కర్లేదు. ఓకే, శుభం గురుదేవ. నమస్కారం.